వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అప్పుడు దీపం ఒకటి, ఇప్పుడు దీపం రెండు. నాడు తన తల్లి కట్టెలపోయితో బాధపడుతున్న కష్టం చూసి రాష్ట్రంలో ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదని దీపం పథకం ద్వారా ఇంటింటికి గ్యాస్ ఉండేలా దీపం ఒకటిని జులై 9, 1999 నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించారు. నేడు 25 ఏళ్ల తరువాత ఆయన సంకల్పం నెరవేరి ప్రతి ఇంట్లో గ్యాస్ ఉంది. గ్యాస్ ధరలు అధికంగా ఉండడంతో పేద ప్రజలకు ఊరటనిచ్చేలా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ దీపం రెండు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయ ఉప్పల్ కళాన్ మున్సిపాలిటీ నుండి వరలక్ష్మి గారికి, కుత్తులాపూర్ మున్సిపాలిటీ నుండి